ఏమన్న అంగనాసి ఓ తిప్పుకుంటూ మూడు రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నేను మా ఊరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళాను? నాకు నా మంగమ్మకి ఓ ఫిట్టింగ్ ఇట్టేసి వెళ్ళిపోతావు నీ పని నువ్వు. నేను అక్కడ విన్నది మీకు చెప్పా, నేనేం చేయాలి? ఏంటన్నావు ఏంటన్నావు, సంసారాలు కూలిపోతున్నాయి అక్కడ. నీ ఒక్కరికి చెప్పినా, నీకు చెప్పమంటానా అందరికి? నువ్వు ఎందుకు చెప్పినావు అందరికి? చెప్పిందంట వంకర మూత ఒకటి వేసుకోండి. మీరు ఎందుకు చెప్పారు మరి? మేమేం చెప్పా, నీ మంచి ఫ్రెండ్ అని నీకు చెప్పా. నాకు దానికి 20 సంవత్సరాలు పరిచయము. పరిచయం ఉంటే చెడగొట్టేసావు. చెడగొట్టి నేను చెడగొట్టమన్నా అక్కడ విన్నది మీకు చెప్పా. నా నోరు మంచిది కాదమ్మా, ఈ రోజు నా తగలడ్డాయి. నేను చెప్పా మీకు, మీరు చెప్తారని నాకేం తెలుసు. మీరంటారంటే మీరు ఫిట్టింగ్ అని ఎట్టేసుకొని. మరి వాళ్ళ ఏదో పక్కకు ఉంది, నేను విన్నా కాబట్టి నీకు వచ్చి నీకు చెప్పా వాళ్ళ సంగతి ఇట్లా. వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు, ఒక అతను వస్తున్నాడు, ఎవరు నీకు తెలుసా, మరి మీకు రిలేషన్ అవుతారు అని నీకు చెప్పా అంతే. ఒకసారి నేను 2-3 సార్లు చూశాను. నువ్వు చూసా? నువ్వు చెప్పింది అలాగే చెప్పావు. ఏం చెప్పాలి, విన్నది చూసిందే మీకు చెప్పా. నువ్వే కట్టుకున్నావు. ఏంటో మర్యాద పోతుంది, మీరన్నా నువ్వు అంటున్నావు. ఏంటి నువ్వు? నువ్వే నువ్వే అంటే నేను నీకు చెప్పిన ఒక్క దానికి చెప్పాను. నువ్వు అందరికి చెప్పి నీ దెబ్బలు నువ్వు పట్టుకుంటే నేనేం చేయాలి? పోయినాయి నీకు గుంటదానా, నీ వల్ల అందరికి చెడ్డైపోయాను. ఎందుకు కట్ అయిపోయినావు? నీకు ఎవరు చెప్పుకోమన్నారు వాళ్ళందరికి? ఆ గుంట ఈ గుంట సూరమ్మ గుంట మంచిది కనుక పొట్టి గుంట ఆ శోభ గుంట ఇలా ఉంటే నా మీద పడిపోతున్నారు. పడిపోతే నేనేం చేయాలి? నీ ఒక్క దానికి చెప్పాను నేను. నువ్వు అందరికి చెప్పి నువ్వు నీకు సిగ్గు లేదు, నేనేం చేస్తా? నేను విన్నది చూసింది నీకు చెప్పినా, నీకు అందరికి చెప్పమని నేను చెప్పినా. నేను అదే చెప్తున్నాను కదా, పెట్టుకొని మీరు అందరికి చెప్పి మీరు అందరితోటి మంచి దెబ్బలు తిన్నారు. ఏం దెబ్బలు తిన్నా? పెట్టింది ఫిట్టింగ్ ఎట్టేసింది వెళ్ళిపోయినా. నాకేం లేదు, నేను చెప్పిన అంతే, నేనేం చేయలేదు. నీకు వినకపోతుంటే మరి ఎందుకు విన్నావు నేను చెప్పింది? వినకపోతున్నావు అంటే ఊసిపోకాడు కూకుంటే నువ్వు చెప్పినావు. అల్ల మంచిది కాదు, ఇల్లది మంచిది కాదు, ఈడు మంచిది కాదు, వాడు మంచిది కాదు అని చెప్పి విన్నాం. మాకు అదే పని, మేము వింటాం చెప్తాం. బయలుదేరుతాం మీ దగ్గర ఉండడానికి వచ్చినామా? ఇంకోసారి ఏదైనా చెప్తే చూడు, ఏం చెప్పాం నీకు. ఇగో సూరమ్మత్త తిన్నదో లేదో అని ఇగో ఇంటి నుండి జొన్న రొట్టెలు తెచ్చా నీకోసం. వెళ్తా వెళ్తా వెళ్తా. మరి ఇప్పటిదాకా అరిచావుగా నా పైన? ఇంట్లో తెచ్చింది. వద్దు ఇప్పటిదాకా అరిచావు కదా, వెనక్కి తీసుకెళ్ళిపోకూడదు. కూకో కూకో, నీకు పన్నీర్ కూర తీసి పెడతాను, తినేసి వెళ్ళిపోదు. నువ్వు బాగా చేస్తావు జొన్న రొట్టెలు. తింటావా ప్రభావతి? తింటా తింటా, కర్రీ బాగుంది తిను. అమ్మగా వాసన వస్తుంది పెట్టు, ఇక్కడ ఇంత కొంచెం తింటా. వచ్చింది వాసన? మరి వాసన వచ్చిందనే వచ్చిన రొట్టె తీసుకొని సూరమ్మత్త సరేలే నా కోసం రొట్టెలు కూర తిని వెళ్తా. ఎలాగో ఈ కూరకి దిష్టి తీయలేదు, దిష్టి చేసేస్తాను. వేయండి.